वेलकम टू केबीटीई टीचर एजुकेशन चैनल मनम ई वीडियो लो टेट कु संबंधी चला इंपॉर्टेंट टॉपिक विद्या मनोविज्ञान शास्त्रम अर्थम मरियु निर्वचनालु अनेटुवंटि टॉपिक गुरिंची नेर्चुकुंदाम। मुंदुगा विद्या मनोविज्ञान शास्त्रम योक्क अर्थान्नि तीसुकुन्नट्लयिते మనం మనోవిజ్ఞాన శాస్త్రం అన్నది ఎన్ని దృక్పథాలను కలిగి ఉంటుంది? రెండు దృక్పథాలను కలిగి ఉంటుంది. ఒక దృక్పథాన్నేమో శుద్ధ దృక్పథం అంటాం, ఇంకో దాన్నేమో అనుప్రయుక్త దృక్పథం అంటాం. సో దీంట్లో మనోవిజ్ఞాన శాస్త్రం అన్నది ఏంటి? ఒక శుద్ధ శాస్త్రంగా ఉంటూ జీవుల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేస్తుంది. అంటే జీవుల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయడానికి మనోవిజ్ఞాన శాస్త్రం ఏం చేస్తుంది? సిద్ధాంతాలను, సూత్రాలను, విధానాలను రూపొందిస్తుంది. కాబట్టి ఇక్కడ మనోవిజ్ఞాన శాస్త్రం అన్నది ఏంటి? ఒక శుద్ధ శాస్త్రం. అలా కాకుండా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం? అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్రం అంటున్నాం. ఎందుకు అంటే ఇది విద్య మరియు మనోవిజ్ఞాన శాస్త్రం అనేటువంటి రెండు శాస్త్రాల యొక్క కలయిక వల్ల ఏర్పడింది. కాబట్టి దీన్ని ఏమంటున్నాం? అనుప్రయుక్త. అంటే మనోవిజ్ఞాన శాస్త్రాన్ని విద్యకు అన్వయించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏమంటున్నాం? అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్రం అని అంటున్నాం. సో ఇక్కడ ఈ అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్రం ఏం చేస్తుంది అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఏవైతే రంగాలు ఉన్నాయో ఆ రంగాలను అధ్యయనం చేస్తుంది. సో ఇక్కడ అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్రానికి ఉదాహరణగా మనం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం తీసుకోవచ్చు, క్లినికల్ సైకాలజీ తీసుకోవచ్చు, చైల్డ్ సైకాలజీ, ఇవన్నీ కూడా అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్రాన్ని కిందికి వస్తాయి. నెక్స్ట్ దీంట్లోనే ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి నిర్వచనాల్ని తీసుకున్నట్లయితే చార్లెస్ ఈ స్కిన్నర్ అనేటువంటి విద్యా మనోవైజ్ఞానిక వేత్త విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి నిర్వచనం అన్నది ఇవ్వడం జరిగింది. సో ఏంటా నిర్వచనం అనుకున్నప్పుడు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం బోధనకు అభ్యసనకు సంబంధించినటువంటి శాస్త్రంగా చార్లెస్ ఈ స్కిన్నర్ అనేటువంటి మనోవైజ్ఞానిక వేత్త నిర్వచించడం అన్నది జరిగింది. అదేవిధంగా ఇవి పీల్ అనేటువంటి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి నిర్వచనం ఇచ్చాడు. సో ఏంటా నిర్వచనం అంటే విద్యకు సంబంధించినటువంటి శాస్త్రమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని నిర్వచించాడు. అంటే విద్యకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అంశాల్ని ఇదేం చేస్తుంది? పరిశోధన చేస్తుంది, అధ్యయనం చేస్తుంది. కాబట్టి దీన్ని విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంగా నిర్వచించడం జరిగింది. ఎవరు? ఇవి పీల్ అనేటువంటి విద్యా మనోవైజ్ఞానిక వేత్త. అదేవిధంగా క్రో అండ్ క్రో అనేటువంటి ఇద్దరు మనోవైజ్ఞానిక వేత్తలు కూడా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. సో ఏంటా నిర్వచనం అంటే ఒక వ్యక్తి జీవితాంతం పొందేటువంటి అభ్యసన అనుభవాలను వర్ణించి విశదీకరించేది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని నిర్వచించడం అన్నది జరిగింది. అంటే దీని అర్థం ఏంటి? వ్యక్తి పుట్టుక నుంచి చనిపోయేంత వరకు ఏవైతే అభ్యసనకు సంబంధించినటువంటి అనుభవాల్ని పొందుతాడో ఆ అనుభవాల్ని వర్ణించి విశదీకరించేది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని క్రో అండ్ క్రో అనేటువంటి మనోవైజ్ఞానిక వేత్త నిర్వచనం అన్నది జరిగింది. అదేవిధంగా చార్లెస్ జడ్ అనేటువంటి మనోవైజ్ఞానిక వేత్త కూడా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఏంటా నిర్వచనం అంటే వ్యక్తి యొక్క దశలు ఏవైతే ఉన్నాయో పుట్టుకం నుంచి వయోజనం వరకు ఆ దశలను అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఇక్కడ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని నిర్వచించడం అన్నది జరిగింది. సో ఇవి మనం ఈ వీడియోలో నేర్చుకున్నటువంటి అంశాలు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క అర్థం మరియు నిర్వచనాలు. సో ఇది టెట్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి సో అందరూ కూడా వినండి, చూడండి, నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.